గాయ్స్, వెల్కమ్ టు సనత్ బిట్టు యూట్యూబ్ ఛానల్. ఇదేంటి వ్యాన్ ఛానల్లో మేము ఉన్నాం అనుకుంటున్నారా, ఇంట్రో కొడుతున్నాం అనుకుంటున్నారా? ఏం లేదు, అదే ట్విస్ట్, చిన్న ప్రాంక్ చేస్తున్నాం వాడి మీద. ప్రాంక్ ఏంటిదంటే, పల్స్ స్పైసెస్ట్ సాస్ ఉంటుంది కదా, అది మనతో తినిపిస్తున్నాము. డబ్బా మీ చేతిలోనే ఉన్నది, ఆల్రెడీ సగం అన్బాక్స్ చేసిండు. డిఫరెన్స్ వరల్డ్ స్పైసీ సాస్ అంట, చూద్దాం ఎట్లుంటుందో. అది ఇప్పుడు దేంట్లో కలపాలి, వానికి ఎట్లా ఇవ్వాలి, అది పెద్ద టాస్క్. చూద్దాం ఏదో ఒకటి చేసి వాడినైతే బుక్ చేద్దాం. వాడైతే తిండి ఏది పెట్టినా తింటాడు, కానీ దేంట్లో కలిపేయాలో చూద్దాం. ఎక్కడ బ్రో? ఎక్కడ ఇక్కడేనా? ఏం చేస్తున్నావు? ఏ సార్ దగ్గర పోతున్నావా? అవునా, ఇంటికి ఎప్పుడు వస్తావు? మళ్ళా అంతేనా? సరే నేను మీ ఇంటికే వస్తున్నాం, పుత్తేనే పని ఉంది. ఇక్కడ నీకు కపిల్లా నీకు పఫ్ ఇష్టం కదా, పోయి వచ్చిన అది తీసుకొని వచ్చిన అట్లా వద్దా, చిన్న పని ఉంటే పైన తీసుకొస్తున్నా. ఉన్నావు కదా ఇంట్లోనే? ఓకే వస్తున్నా. ఓకే ఫ్రెండ్స్ ఉన్నారంట, ఇంటికాడనే ఉన్నాడంట, పోయి చూస్తాం. ఫస్ట్ షాప్ కాడికి పోతాడంట, చిన్న షాప్ లేదో పని ఉన్నది, దాని తర్వాత మీట్ అవుతా అన్నారు. మీట్ అవుతా అన్నారు, చూద్దాం చూద్దాం. సో తీసుకున్నాము పప్పును, ఐస్ క్రీమ్ మళ్ళీ ఏమన్నా అయితే మనకి ఏమన్నా ఇబ్బంది అయితే ఐస్ క్రీమ్ దాన్ని తీసుకున్నాము. ఎగ్ దాంట్లో పెట్టు, ఎగ్ దాంట్లో ఇప్పుడు అది కలుపుదాం, మిషన్ ఇంప్లిమెంట్ చేసుకున్నాము. రేపు మొత్తం అట్లా ఓపెన్ చేయకరా, మరి ఎట్లా ఆ సైడ్ దాంట్లో పోయి అంతే. పోయి పోయి పొత్తాము పొత్తాము పోసినాము పోస్తూ ఉంటేనే ఇక్కడ దాకా వస్తుంది స్మెల్, కన్ఫామ్ చావే దీనికి. సారీ మా ఏమనుకో. ఓకే వచ్చేసినాం ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి, పోదాం మీదికి పోయి చేద్దాం ఏమైద్దాం. బండి బండి దొంగ చూడండి ఫ్రెండ్స్ వచ్చిండు, ఫోన్ చేస్తే ఈ కాంటాక్ట్ నవ్వు అనేసి చెప్పి దొరికిపోయిండు. ఏమంటే ఆంటీ కూడా చెప్తాము, ఆంటీ హెల్ప్ కూడా తీసుకో. ఆంటీ హెల్ప్ ఉంటేనే అవుతుంది, లేకపోతే ఏం కాదు. దీంతో ఒరే ఓ జఫాగా పానాడు, ఆంటీ బిట్టు వేడి ఎటు పోయిండు, ఇన్నే ఉన్నా అన్నాడు. సరే అని ఒక చిన్న హెల్ప్ ప్రాంక్ బిట్టు మీద యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను, దీంతో స్టార్ట్ చేద్దామని ఒకటి చేస్తానా హెల్ప్. హాయ్ హౌ ఆర్ యు? పడుతుంది బయట, మా కార్ ఉన్నది. అయినా కూడా అంత వర్షం వచ్చింది ఏంటి? ఉత్తేనేరా సర్ప్రైజ్. చేతులు ఏంటి రా? నీకేరా పఫ్. కెమెరా కూడా ఆన్ చేసి పెట్టు, మ్యాచ్ చూస్తాను. సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లెక్కనే ఉంటుంది. ఆంటీకి ఆంటీ చికెన్ తింటుంది. అయ్యా అయ్యా చెల్లె మీరు చెల్లె తింటుంది, నేను ఒకటి తింటాను అది తీసుకోరా తిను. ఇదేంటి? ఇది ఎగ్, అది ఎగ్, అది పెద్ద, అది ఫుల్ ఎగ్, ఇది హాఫ్ ఎగ్ రా తిను. తినరా రేను కూడా, కప్ప పెట్టిన తింటావు కదా నువ్వు నార్మల్గా, మరి అందుకే తెచ్చిన. పోయినప్పుడల్లా ఆపి రెండు తింటావు. కపిల్ దేరా కారం, కారం ఎందుకుంటుంది? కారం ఎందుకుంటుందిరా, నువ్వు తినేదే కదరా రెగ్యులర్గా. ఏం కారం ఉన్నదిరా? ఏం లేదు, కర్రీ రా అది. మోషన్స్ అయితే వాడికి ఏంటిరా అంటే? ఏం కారం కారం ఎక్కువ అన్నదిరా అలా.
వద్దురా ఊయిపోరా. ఏమైందిరా? ఎగ్ తిని ఎగ్గులే ఉన్నది అవుతుందా బిట్టు? లేకపోతే ఇంకేదన్నా పెట్టి మనుషులు కావాలని తెచ్చి చేసుకుంటా ఇలా కూడా వేసినట్టునే మీ కమ్మినోడు బాగా కాలం బాగా కాలం అంతే ఏమైతే మండుతాను నువ్వు మండుతాండి చెవులు వస్తాయి రియాక్షన్ ఏమొస్తుంది గది కూడా తిన్నా ఒకసారి నాకు సపోర్ట్ అన్నారు మరి వానికెందుకు చెప్తారు ఏం కాదు అది మొదలైంది ఏమంత అదే ఏం లేనే లేదు ఏమున్నది నేను తినాలా గుడ్కాలం అనిపించలే అందులో లేదు మా దీనికి అంటుందా బిట్టు అరే మరి మాకేమున్నది వీడు వీడియో ఏమున్నది పెడతాం అనుకున్నారా మీరు అయిపోయింది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది కదా చచ్చిపెట్టినాడు ఉప్పు ఉప్పు స్పైసీ ఆర్డర్ పెట్టాను చిన్న సాస్ కలిపినరా నేను ఎస్బి బేకరీస్ చేపించవా చేపించలేరా నేనే కలిపిన ఓపెన్ చేసి ఏం కాదు డ్రగ్స్ అనుకుంటా అంటే మన ఇద్దరం టీం ఇప్పటి నుంచి వీడే వీడే ఇది ఫస్ట్ వీడియో కదా అండి అంత క్లారిటీగా నాకు తీయరాలే నెక్స్ట్ టైం ఇచ్చి పడిద్దాం మళ్ళా యాక్సెప్టెడ్ రివెంజ్ ఇలాంటి వాళ్ళని నమ్మకండి అసలు నమ్మకండి పఫ్ఫులలో కారాలు పెట్టి చంపుతారు వీళ్ళు నెక్స్ట్ ఇంకా వీళ్ళకు ఉంటుంది తెలియకుండా యాక్చువల్గా యూట్యూబ్ మళ్ళీ స్టార్ట్ చేద్దామని నేను అన్నా స్టార్ట్ చేసిన గట్టిగా స్టార్ట్ చేసిన అసలు ఇబ్బంది నుంచి స్టార్ట్ సనత్ బిట్టు టార్గెట్ నేను టార్గెట్ అవుతానా మీరు టార్గెట్ అవుతారా చూద్దాం చూద్దాం రివెంజ్ స్టార్ట్ స్టార్ట్ మీరు కూడా చూడండి మీరు కూడా చూడండి చూసుకుందాం మీరు కూడా చూడండి ఇంకోటి